పిఠాపురం నియోజకవర్గంలో భారీగా పట్టుబడ్డ డమ్మీ ఈవీఎంలు పిఠాపురం హైవేపై ఫ్లయింగ్ స్క్వాడ్ చేస్తున్న తనిఖీలో భారీగా వైఎస్ఆర్సీపీకి చెందిన డమ్మీ ఈవీఎంలు ఇంకా జగన్మోహన్ రెడ్డి మాస్కులు ఇంకా కొన్ని వైఎస్ఆర్సీపీకి చెందిన కండవలు క్యాప్లు పట్టుబడ్డాయి ఇవన్నీ గత రాత్రి ఒక బొలెరో వాహనంలో తరలిస్తూ ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు ఆ తనిఖీల్లో ఇవన్నీ బయటపడ్డాయి సో ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం ఇక్కడ గమనార్హమైన విషయం ఈ డమ్మీ ఈవీఎంలు ఇంకా జగన్కి సంబంధించిన క్యాప్లు కండవాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కండవాలు టీడీపీ లీడర్ అయిన వర్మ అక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది ఇవన్నీ ఏ సమయంలో పట్టుబడ్డాయి ఎలా పట్టుబడ్డాయి అనే విషయాన్ని మొత్తం పోలీసులను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత ఆయన మీడియా మీడియాతో ఇలా మాట్లాడారు ఈ కంటైనర్లో ఇక్కడి నుంచి కావాలని ఎలక్షన్ల నేపథ్యంలో డబ్బులు కూడా తరలిస్తున్నారేమో లోపల వీటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంది ఇది ఒక్కటే ఇక్కడ దొరికింది ఇంకా దొరకని ఎన్నున్నాయో అని వర్మ చెప్పారు ఈ నేపథ్యంలో కేవలం ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాల్సిన డమ్మీ ఈవీఎంలు అవి అధికార అధికార పార్టీ దగ్గరికి ఎలా వచ్చాయనేది ప్రజల్లో పెద్ద చర్చనీయ అంశంగా మారింది కేవలం పవన్ని ఓడించడానికి మాత్రమే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ముందుగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి ఏర్పాట్లు అన్నీ చేస్తుందా దీనికంటే ముందు కూడా ఇక్కడేమన్నా ముందుగానే కొన్ని కోట్ల రూపాయలు తరలించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి అది కూడా నిజమేనా అని ప్రజల్లో చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి బొల్లెర వాహనం అనేది పట్టుబడ్డ బొల్లెర వాహనం అనేది ప్రస్తుతానికైతే పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉంది